తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో దాదాపుగా సామర్లకోట చుట్టుప్రక్కల ఉన్న 20 గ్రామాలకు సంబంధించిన ప్రజలు రోజుకు 100 నుండి 150 మంది వైద్యం నిమిత్తం ఈ ఆసుపత్రికి వస్తుంటారు. కాగా ఎక్కువ మంది గర్భిణీలు పరీక్షలు మరియు ప్రసూతి కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారు. కానీ వారు వచ్చే సమయంలో ప్రసూతి వైద్య నిపుణులు లేకపోవడంతో స్త్రీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న తూర్పు గోదావరి జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘము అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ ఆసుపత్రిని పరిశీలించి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారితో సమస్యపై చర్చించిన అనంతరం రాజమహేంద్రవరం వైద్య శాఖ కోఆర్డినేటర్ కి వైద్య నిపుణులు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం పంపించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి కుంచే నాని రెహమాన్, బోయి విజయరత్నం తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట అండి. ఈరోజు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నామండి. ఈ సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి ఈ సామర్లకోట పట్టణంలోను రోజుకి 100 నుంచి 150 మంది ఈ అవుట్ పేషెంట్లు రావడం జరుగుతుంది. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు ఆ అవుట్ పేషెంట్లకి వైద్యం చేసి పంపించడం జరుగుతుంది. కానీ ఈ ఆసుపత్రిలో ఎప్పటి నుంచో ఈ గర్భిణీ స్త్రీలు పరీక్షలు చేయటం, పురుళ్ళు పోయటం, ఆపరేషన్ చేయటం మంచి పేరున్నట్టు ఆసుపత్రి అయి ఉన్నదండి. కానీ ఈ రోజున ఈ ఆసుపత్రిలో ఈ గర్భిణీలు చూసి పరీక్షలు చేసి పురుడు పోసే డాక్టర్ అమ్మగారు లేకపోవడం వలన ఈ గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడటమే కాకుండా ఇక్కడ డాక్టర్ అమ్మగారు లేకపోవడం వల్ల కాకినాడ తీసుకెళ్ళిపోండి, పెద్దాపురం తీసుకెళ్ళిపోండి అని రిఫర్ చేయటం వల్ల మేము సంఘపరంగా చాలా ఆవేదన చెందుతున్నాము. రమారమ్మ 6 మాసాలు బట్టి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ మేము వారానికి 2 సార్లు డాక్టర్ అమ్మగారిని పంపుతున్నాం కదా అని అధికారులు చెప్పడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు వారానికి 2 రోజులకే పురుడు వస్తుందా లేకపోతే నెల నెలకి వస్తుందా, ఒకరోజు వస్తుంది? ఏ గర్భిణీ స్త్రీకైనా ఒకే తారీఖు ఉండదు కదండి. ఇది ఒక ప్రక్రియ. గర్భిణీ స్త్రీలు పరీక్షించడం అన్నది ఒక ప్రక్రియ. అందరికి ఒక తారీఖు ఉండదు, ఒక నెల ఉండదు, ఒక రోజు ఉండదు. అలా ప్రతి రోజు జరిగే ప్రక్రియలో డాక్టర్ లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అధికారులకు మేము వినిపించుకున్న, ప్రజాప్రతిని వినిపించుకున్న, అసలు సేమ్ గుట్టినడు కూడా లేదు, వీళ్ళకి మరి స్పందన కూడా లేదు. కాబట్టి అధికారులకి నేను మనవి చేసేది, కలెక్టర్ గారికి మనవి చేసేది నేను ఒకటే, ఈ ఆసుపత్రిలో తక్షణం ఈ గర్భిణీలు చూసి పురుళ్ళు పోసే డాక్టర్ అమ్మగారిని తప్పనిసరిగా ఈ ఆసుపత్రిలో నియమించాలని, ఈ సామర్లకోట పట్టణంలో ఉన్న గర్భిణీ స్త్రీలను ఆదుకోవాలని, అలాగే ఈ సామర్లకోట ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా వైద్య శాఖ అధికారి వారిని నేను మానవ హక్కుల సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.